నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ముల్లంగి విత్తనాలు వేస్తున్నామండి. దానికోసం ఇలా బెడ్స్ అన్ని తయారు చేసుకున్నాము. బెడ్స్ తయారు చేసుకున్న తర్వాత వర్మీ కంపోస్ట్ చల్లుకుంటున్నామండి. ఇలా వర్మీ కంపోస్ట్ చల్లడం వల్ల ముల్లంగి అనేది బాగా ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత విత్తనాలు వేసాం, అదంతా వీడియో చూడండి. వీడియో కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే అలాగే మీరు శ్రీకాళిత అగ్రిఫార్మ్స్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ పెడతానండి, కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీకాళిత అగ్రిఫార్మ్స్ 6. శ్రీకాళిత అగ్రిఫార్మ్స్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ శ్రీకాళిత అగ్రిఫార్మ్స్ సెర్చ్ చేయండి. అందులో పూర్తి వివరాలు ఉంటాయి, ఎక్కడెక్కడ శ్రీకాళిత అగ్రిఫార్మ్స్ ఉన్నాయని తెలుస్తాయి. బయటికి పోతుంది కృష్ణ. తలసగా అవుతున్నట్టుంది పవన్, తలసగా అవుతుందా? సరిపోద్దా? కృష్ణ బాగా పలచగేస్తున్నాడు. మరి ఒక బెట్టుకి ఒక బస్తా సరిపోద్దంట. బీట్రూటా? ముల్లంగి? ఏం దుంపలు? చచ్చు దుంపలా? ముల్లంగి చచ్చు దుంప తిట్టినట్టుందా? చచ్చు దుంప అండి. లైన్ తీసేయండి సార్, తెలుస్తుంది. మరి గీయండి సార్. అలాగని కాదు, వేసేస్తారు ఏంటండి సార్? సారే ఎక్స్ప్రెస్ వంకర పోయింది చిన్న. సారేసిన లైన్కి నీ లైన్కి ఎక్కడికో పోయా? దూరం వేయాలా? ఏం పోవాలి ఆ రంగుల మొన్న క్యారెట్ చేసాం కదా, అదే చిన్న చాలా దూరం పోయింది. ఇటు ఒక అంగళం అటు అంగళాల కంటే ఎక్కువ అంతే. నాలుగు అంగళాలు పెట్టుకుంటుంది. ఆకులు కొంచెం వెడల్పు ఉంటాయి. ముల్లంగి ఆకుతో పప్పు చేసుకోవచ్చు తెలుసా? ఇది కూడా వాడుకోవచ్చు, ఆకును కూడా. అంతే అంతే మాత్రం సార్, పై పైన సావిత్రమ్మ కానీ ఫామ్ లాంగ్ అయిపోతుంది. మూసేయండి తెలుసుకోండి. ఓ పెద్ద దూరం వేయండి అమ్మా. ఒక్కోటే రెండు రోజులకు కలర్ అయిపోతుంది. చెప్పులు ఇప్పారా? చేపలేట్లో ఇచ్చిస్తాను. చేపలకి మో పడదు
మరి అంత కలవాలి కదా మరి. మా ఇద్దరం అప్పుడు దాని సైజు సారీ నాకు ఇద్దరం సెన్స్ ఉంటుంది. కొన్ని ఇత్తనాలు దేపా అవతల పోయి బీట్రూట్ వేస్తారు.